క్యాష్ ఆడడానికి ఇవాళ సింగర్స్ వచ్చేస్తున్నారు, పిలిచేద్దామా? అందమైన పాటలే కాదు, నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. లాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా డబ్బింగ్ చెప్పిన మన మను గారు. కొండల్ని సైతం కరిగించేటువంటి శక్తి సంగీతానికి ఉంది ఉంది అని మనం చాలా కాలం నుంచి వింటున్నాం. ఈ రోజు మీరు పాడితే ఇవి కరగాలి. కారుణ్య, నీ మీసాలతో గుద్దు, నీ మీసాలతో గుద్దు. మేము ఈ మధ్య ఏంటంటే బొక్కేలు అవన్నీ ఇవ్వడం మానేశాము. విఆర్ గివింగ్ టు యూ గ్రీన్ టీ సార్. ఎందుకు? మీరెప్పుడు పచ్చగా ఉండాలి అని. వెస్టర్న్ అయినా కాదేది ఆవిడ పాటకు అనర్హం అన్నట్టు అద్భుతంగా పాడేటువంటి వన్ అండ్ ఓన్లీ రాక్షసమైన సింగర్ కల్పన. రిలాక్స్ అవ్వండి, అదిగోండి మనో గారి పక్కనే మీ పోడియం. ఈ సింగర్ కి గొంతులో గమకాలు అలా తిరిగిపోతూ ఉంటాయి. ఏ పాట అయినా సరే ఇట్టే మనకి వినిపించేస్తాడు, అది పాత పాటలైనా ఇప్పటి తరం పాటలైనా సరే. పిలిచేద్దామా కారుణ్యాని? పిచ్చిగా నచ్చావే, గుండెలో ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే, మీరు ప్యారి మెహబూబా. కారుణ్య అసలు ఒక సింగర్ లాగా కాకుండా ఎంత పద్ధతిగా చేశాడండి డాన్స్. సంగీతానికి కొండల్ని రాళ్ళని కరిగించేటువంటి శక్తి ఉంటుంది. వి వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ది ఆడియన్స్. అవునా? అయితే ఓ పని చేస్తా, ఇటువంటి ఇది ఫర్నేస్ లో ఎక్కడ పెట్టాలి. పెట్టినప్పుడు మీరు పాడతారా? పెట్టినప్పుడు పాడతాను. ఓ అలాగా ఇచ్చేయండి, మరాలు మాకు ఇచ్చేయండి. టీ కావాలా? అచ్చమైన తెలంగాణ పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ఈ అందమైన సింగర్ అటు జానపద గీతాలే కాదు సినిమా పాటల్లో కూడా బాగా పాపులర్ అయింది. మంగ్లీ ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా కొన్ని
క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు బసర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. మీరు వసూల్ వాల్ వెళ్ళి రెండు సార్లు ఆడతారు. బసర్ నొక్కని వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే వసూల్ వాల్ ఒక్కసారి ఆడతారు. ఆప్షన్స్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్: ఏ ఆక్రోఫోబియా, బి హైడ్రోఫోబియా, సి థలాడోఫోబియా అండ్ డి సైబర్ ఫోబియా. క్వశ్చన్: బట్టతల వస్తుందేమో అనే భయాన్ని ఇంగ్లీష్ లో చెప్పండి, నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు. వాట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ హావింగ్ బాల్డ్ హెడ్ ఫియర్ కాల్డ్? వాట్ ఇస్ ద ఫోబియా దట్ దే మైట్ గెట్ బాల్డ్ హెడ్? కల్పన గారు, హైడ్రోఫోబియా కాదు. హైడ్రోఫోబియా అంటే వాటర్ సంబంధించిన. అరే, మీ తర్వాత వీళ్ళందరూ ఆన్సర్ చెప్పాలి. మీరు ఇంత జస్టిఫికేషన్ ఇచ్చేస్తే అయ్యో చెప్పండి. అంటే దీంట్లో మనకేమన్నా తప్పు చెప్తే ఏమన్నా శిక్షలు ఉన్నాయా? ఒకవేళ తప్పు చెప్తే బట్టతలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సైబర్ ఫోబియా అనుకుంటున్నాను. ఓకే, సైబర్ ఫోబియా లాక్ కియా జాయే. మంగళి, పెలాడోఫోబియా. పెలాడోఫోబియా ఆప్షన్ సి లాక్ చేయండి. ఎవరికైనా ఇక్కడ బట్టతలు వస్తుందేమో అన్న భయం ఉందా? ఆల్రెడీ వచ్చిందిగా. ఒకళ్ళకి పెళ్లి కాలేదు, అంత జుట్టుంది. ఇంకోళ్ళకి పెళ్ళయింది. ఎందుకు కల్పన గారు, ఆడపిల్లలకి ఏమో బట్టతలు రాదు, అబ్బాయిలకు వస్తుంది. ఆడపిల్లల్ని కాపాడాలని ఆలోచించి మగవాళ్ళకి బట్టతలు వస్తుంది. నాకేమో ఇంకో రకంగా తెలిసే, ఆడవాళ్ళు గొడవలు పడినప్పుడు ఎక్కువగా జుట్టు పీకుతారు కాబట్టి బట్టతలు వచ్చారు. మగవాళ్ళు కూడా పీకే ప్రయత్నం చేసినా సరే వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెమైనా ఉండిపోతుంది అని. వాళ్ళని ఎవరు పీకక్కలు, వాళ్ళని వాళ్ళు పీక్కుంటారు. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ బి ఎగిరిపోయింది, అంటే హైడ్రోఫోబియా కాదు, మీరు చెప్పినట్టుగా దట్ ఇస్ ఫియర్ ఆఫ్ వాటర్. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆలయాల హారతిలో కరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. మనగారు, మీరు అనుకున్నట్టుగా సైబర్ ఫోబియా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కన్న తల్లి భూదేవి, ఉన్న తండ్రి ఆకాశం, నడుమ ఎవరున్నారు నీ కోసం? మీరు కల్పన టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నారు. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే తీరనిది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారన్నమాట. దోశ దోశ దోశ, ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీ, వేడివేడిగా వేడివేడిగా ఒక ప్లేట్ దోశ కొట్టమ్మా ఆయనకి. సార్, మీరు చూడడానికి మా మనోగారు లాగానే ఉన్నారు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? పక్క సందులో నుంచి వస్తున్నాం. అదే అంటుకుపోయింది. అంతే, మీ మీద ఉన్న ప్రేమ వల్ల. మీ ఆవిడనా? అవును. ఇంట్లో వంట చేయరా? ఆవిడ చేస్తుంది. ఆమె తింట ఆయనకి నేనే పెట్టడం అలవాటు. చూసావా ఇలా స్టైల్ గా తింటాడు మా ఆయన. అంటుకుపోయింది. ఇది ఏమ్మా, ఏం దోశ పిండి ఇచ్చావు? మా ఆయన వేళ్ళు అంటుకుపోయాయి. వేలే అంటుకుపోతే తెలియకుండా పొద్దునప్పుడు దీని మీద కూర్చున్నావు అనుకో. ఏమైందండి? లాగుతున్నా పాపం, అతని వేళ్ళు రావట్లేదు.
నేను హెల్ప్ చేయనా? ఇంకొచ్చు అంటిస్తావు నువ్వు, పగల కొడతానండి. ఏది వేళ్ళ? ఏమండి అమ్మగారు, అమ్మగారు ఇది తీసుకోండి, చాలా వేడి వేడిగా ఉంది. ఇది కాదు కానీ ఆ పెన ఒకసారి చేయి మీద పెట్టేసి వచ్చేసే. బాగుందమ్మా, పెట్టుకో పెట్టుకో. సర్లే గానీ, ఎప్పుడు పెట్టినా చాయ్ కొట్టు, ఒక సంవత్సరం అయింది, పైసలు బాగానే వస్తున్నాయి. ఓ మరి పెట్టుకుందాం మనం కూడా ఒకటి. అయ్యో ఏమైంది? ఏమయ్యాడు? ఆయన మాట్లాడలేకపోతున్నాడు. వీటిని గమ్స్ అంటారు కదా, అక్కడికి వెళ్ళి ఈ గమ్ము అంటుకుంది. బాబు మీరు ఎలాగైతే మీకు ఇక్కడ అంటుకునింది, మీకు ఇక్కడ అంటుకునింది, మీరు ఒక పని చేయండి, మీరు పాడండి, మీరు డాన్స్ చేయండి. నీకు నీ దోసకో దండం, మేము వెళ్ళొస్తాం అమ్మా, పదండి పదండి. పోయవాని వేటుకు గాయపడిన కోయిల, గుండె కోత కోసిన చేసినావు ఎలా. ఇప్పుడు నువ్వు బట్టతల గురించి ఒక యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇతని పేరు కేశవ్, పేరుకే గాని నిజంగా కేశవ్. ఇతను బట్టతలతో బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు ఇతని మాటల్లోనే వినండి. నా పేరు కేశవ్. ఆఫీస్ లో అందరూ నన్ను కేశాలేని కేశవ్ గా పిలుచుకునేవారు, ఆట పట్టించేవారు. ఎన్నో విషయాల్లో చాలా ప్రయత్నించాను. బాలయం ఎంత చేసినా కూడా, ఎన్ని రకాల నూనెలు రాసినా కూడా ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు. అలాంటప్పుడు నేను సుమగారు ఇచ్చిన ఈ క్యాష్ కేశవ్ తైలం వాడాను. దీనిలో ఆముదం, నల్ల నువ్వుల నూనె, మందార నూనె, అలానే సుమగారు హిమాలయాలకు వెళ్ళినప్పుడు తెచ్చిన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. ఇది వాడిన తర్వాత నాకు ఇంత జుట్టు మలిచింది. తప్పకుండా వాడండి క్యాష్ వాళ్ళ కేశవ్ తైలం. మాట వింటారా, నేను కూడా లేబరే, ఎండలోన వానలోన చెమట ధార కోసిన. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ 75 సంవత్సరాలు, డి 99 సంవత్సరాలు, సి 100 సంవత్సరాలు అండ్ డి 110 సంవత్సరాలు. ఒక సర్వే ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే 3 గ్లాసుల నీళ్లు తాగడం వలన ఎన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది? మనుగారు 100. ఇది ఆయనకి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంచుమించు దగ్గరలో ఉన్నారు ఆయన. నేను పెద్దోళ్లతో కూర్చున్నప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటాను. పెద్దోళ్ళు అంటే నన్నేనా మీరు అన్నది? 70 దాటినా అయితే కల్పన గారు లేండి, నేను కాదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 100. ఆప్షన్ సి లాక్ చేయండి. కరుణ్య 75 సంవత్సరాలని. 75 సంవత్సరాలు, ఓకే ఆప్షన్ ఏ లాక్. కల్పన గారు 110. 110 వేసుకో. మీరు తాగుతారండి మార్నింగ్ వాటర్ అట్లీస్ట్ ఒక 1 లీటర్? నేను బ్లూ టీ తాగుతాను. అంటే ఎలా చేస్తాను మనం గారు? బ్లూ గ్లాస్ లో టీ పోసుకుని తాగుతాను, టీ పోసుకుని తాగుతాను. మీరు కావాలంటే దూకేయచ్చు అక్కడ నుంచి. నువ్వే గ్లాస్ లో పోసుకొని తాగుతావు మంగ్లీ? వాటర్ తక్కువ తాగుతాను. ఎందుకు? బద్ధకమేమో. హైడ్రోలేజియా అంటారు దీన్ని. నువ్వెన్ని సంవత్సరాలు అనుకుంటున్నావో చెప్పు. 99 అనుకుంటా. ఆప్షన్ బి 99 ఇయర్స్. ఈ కన్సెన్సస్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ పద్ధతిలో కనుక చేస్తే 100 ఏళ్ళు బతికినా కూడా ఆరోగ్యంగా బతుకుతారు. అంటే మళ్ళీ బాధపడి మంచాన్న పడి ఇవన్నీ కాకుండా హెల్తీగా బతకడం. శివుడు ఇచ్చింది మామూలుగా మనకి 25. ఆ కథ మీకు చెప్తాను. చెప్పండి. శివుడి దగ్గరికి జీవకోటిని అందరిని పిలిచారు. శివుడు పిలిచి ఎవరికి ఎంత కావాలో అడగండి, ఇవాళ ఆయుష్ డిసైడ్ చేస్తున్నా అన్నారు ఆయన. ఓకే. మానవుడు కొంచెం పొగరు ఎక్కువ కదా, అందరికి ఇవ్వండి శివ, మిగిలింది నేను తీసుకుంటా అన్నారు. సరే నీ కర్మ అని చెప్పేసి అందరికి పంచినాక పాతికి మిగిలింది. అరే నాకు కావాలి ఎట్లాగైనంటే తర్వాత కప్ప, గుడ్లగూబా. గుడ్లగూబా దానికి 50, గాడిదకి 50, కుక్కకి 50 ఇచ్చారు. వాళ్ళ దగ్గర తీసుకో, వాళ్ళకి పాతిక కన్నా వేస్ట్, కాకపోతే ఆ ఛాయ ఉంటుంది నీ జీవితంలో అన్నారు. చూడండి, పాతికేళ్ళు వచ్చిందాక మనం జాలీగా అమ్మా నాన్న డ్రెస్సులు కొని పెడతారు, బైక్ ఇప్పిస్తారు, మనం జాలీగా వెళ్ళేసి బీరు గిరు అయి జాలీ చేస్తాం. పాతికలో పెళ్ళైన కాడి నుంచి వాడికి స్టార్ట్ అవుద్ది గాడిద చాకరి 50 ఏళ్ళ దాకా. దాని తర్వాత 50 నుంచి 70 దాకా కుక్క కాపలా అంటారు. అంటే కంచి, ఆ కంచి మా స్థలం దగ్గర ఎవడున్నాడు, మా అమ్మాయిని ఎవడు చూస్తున్నాడు, కాలేజ్ దగ్గర ఎవడు లైన్ వేస్తున్నాడు, దాని తర్వాత బతుకున్నాడు అనుకోండి, గుడ్లగోబే. అంటే వీడు మత్సంలో కూర్చొని ఉంటాడు కదా, లేవలేడు, మాట్లాడలేడు. పక్కన ఫ్రెండ్ తెలుతుంటే వాడు తెల్లబాగురా, వాళ్ళ అయ్యో దొంగ, నాకు 5 లక్షలు ఇవ్వాలి.
వీడు చెప్తూ ఉంటాడు తాత అంటాడు, వీడు వినపడదు, వీడు అరుస్తూ ఉంటాడు. ఇన్నర్ ఫీలింగ్ లెగిసి రావాలని ఉంటుంది, లేవలేడు, తినాలని ఉంటుంది తినలేడు, పడుకోవాలని ఉంటుంది పడుకోలేడు. అది గుడ్ల గొప్ప జీవితం. ఇవన్నీ రివర్స్ చేయాలి అంటే మాత్రం 3 గ్లాసులు నీళ్ళు అంట కొంచెం బెటర్మెంట్ కోసం అని చేసుకోవచ్చు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అతిగా ఆవేశపడే మగవాడు అతిగా ఆశపడే ఆడది అన్నట్టు అతిగా ఆశపడ్డారు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ తీసేయండి. మాట మన్నించుమాటపడిపోకుమా. సారీ కారుణ్య, నువ్వు అనుకున్నది కూడా రైట్ కాదు. మరి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళది రైట్ ఆన్సర్. ఆయన ఆల్రెడీ దండం పెట్టుకుంటున్నారా చూడ, కళ్ళు ఆయన బ్లింక్ అవుతున్నాయి. ఇంటి ముందు కళ్ళు మినుకు మినుకుమంట అంటే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ధర్మం ఎటు పక్కన ఉన్న మనోకి లెఫ్ట్ లో రావచ్చు, మనోకి రైట్ లో రావచ్చు, లెఫ్ట్ లో రావచ్చు, రైట్ గా రాకూడదు. మూడో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఎక్కువ లావుగా ఉండటం, బి సన్నగా ఉండటం, సి ఎత్తుగా ఉండటం వల్ల, అండ్ డి పొట్టిగా ఉండటం వల్ల. జపాన్ లో మనిషి ఎలా ఉండటం వల్ల శిక్షలు విధిస్తారు? మనుగారే, లావుగా ఉంటాం. లావుగా ఉండడం వల్ల ఆప్షన్ ఏ లాక్ చేయండి. మంగ్లి, లావే. లావేనా? ఎలా ఎలా అంటే వాళ్ళు బాగా స్లిమ్ గా ఉంటారు ఎప్పుడు మంచి. జపాన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు. సరే, ఆప్షన్ ఏ లావు తనకు కూడా లాక్ చేయండి. కరుణ్య, లావే. ఆప్షన్ ఏ లావే. కల్పన గారు, 100% లావే. ఎందుకంటే సన్నగా ఉండడం ఇస్ నాట్ గోయింగ్ టు కాజ్ యువర్ మెటబాలిక్ డిక్రీస్ ఇన్ యువర్ మెటబాలిక్ యాక్టివిటీస్. సన్నగా ఉండడం, ఎత్తుగా ఉండడం అన్ని బై నేచర్ హెరిడిటరీ వల్ల కూడా వస్తుంది. పొట్టిగా ఉండడం ఇస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ హెరిడిటరీ, బట్ ఒబిసిటీ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్. ఒబిసిటీ ఇస్ ద ఓన్లీ థింగ్ వేర్ ఇట్ విల్ కాజ్ లేజినెస్ అండ్ బాడీ మెటబాలిక్ యాక్టివిటీస్ డిక్రీస్ అవుతుంది. అందువల్ల బ్రెయిన్ ఫ్యూయల్ తగ్గిపోతుంది, ఫటీగ్ టైర్డ్నెస్ ఉంటుంది, లేజినెస్ ఖచ్చితంగా ఆ బాడీ వెయిట్ తో పాటు ఇట్లా వెళ్ళాలి అట్లా. అండ్ జాపనీస్ ఆర్ ద టాప్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ హు ఆర్ వెరీ 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 యాక్టివ్. నేను ఒక మాట విన్నాను, ఒక ఓవర్ బ్రిడ్జ్ లోకంలో ఎక్కడైనా కట్టాలంటే మన ఇండియాలో గానీ సంవత్సరం పడుతుంది. ఇన్ జపాన్ దే టేక్ ఓన్లీ 2 వీక్స్ అండ్ దట్ టు వితౌట్ ఇంటరప్టింగ్ ఎనీ ట్రాఫిక్. విన్నారా? అది నేను ముందే ఎలా ఉండేదాన్ని సుమా గారు మీకు తెలుసు కదా. కల్పన నాకు బాగా తెలుసు. అసలు అసలు కల్పనని మెటమోర్ఫిసిస్ స్టేజ్ చూసాం మేము. ఒబిసిటీ సింబాలిక్ ఆఫ్ కెపాసిటీ, దానికి సంబంధించినటువంటి మెటబాలిజం. అవును, మన మనో గారి గురించి మాట్లాడలేదు కదా అసలు. అంకుల్ ఒబ్బీస్ అంటే ఇక్కడ మట్టుకి అంకుల్ కి పొట్ట ఉంటుంది. ఏమంటే ఎవరికైనా ఇక్కడ మాత్రమే పొట్ట ఉంటుందండి? లేదు అంటే కూడా చాలా అంకుల్ యాక్టివ్ గా ఉంటారు. కానీ కల్పన మాత్రం తన డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక పెద్ద తపస్ లాగా అయింది నా జీవితం. అసలు డ్రై ఫ్రూట్స్ పళ్ళు వీటి మీద బతికారా ఆవిడ? నేను కూడా. అంటే మీరు లిటరలీ దాని మీద బతికారు? కాదు కాదు, అవి తిన్న తర్వాత ఫోన్ చేస్తాను. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏం లేదండి, ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో యాంకర్ గా నేను ఒక్కదాన్ని మాత్రమే కనిపించేదాన్ని వినిపించేదాన్ని. ఈ మధ్య అదో కొత్త ట్రెండ్ మొదలైంది, పీసీఆర్ లో వాళ్ళ గొంతులు వినిపించడం, కెమెరామెన్ లు కూడా అప్పుడప్పుడు వినిపించడం కనిపించడం, అదిగో ఆ పాటలు కూడా వినిపించడం. దాంతో యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఆన్సర్ అయినా సరే ఇప్పుడు రాంగ్ ఆన్సర్ అని వేసుకుని కాసేపు దీన్ని ప్లే చేయాలని మా వాళ్ళు ప్లాన్ వేశారు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వేసి తగలడు. Hey!
మాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సెంటయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. మిమ్మల్ని చూస్తుంటే ఒక బాస్కెట్బాల్ ఛాంపియన్ లా కనిపిస్తున్నారు మీరు. మీరు రోజు ఆడుతుంటారా? ఆడేవాళ్ళం చూస్తూ ఉంటాను, ఆడేవాళ్ళం చూస్తూ ఉంటాను. మిమ్మల్ని కొంచెం తిక్కమక పెట్టేటువంటి తింగర ప్రశ్నలు ఉంటాయి. నేను వేస్తాను. నేను అడుగుతాను ముందు, ఈ ఇద్దరులో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏ ఇళయరాజా గారు, బి ఏఆర్ రెహమాన్ గారు? ఇళయరాజా. అక్కర్లేదు, అక్కడ వేసేయండి. చెప్పేశా చెప్పేశా. మీరు సాంగ్ పాడడానికి కో సింగర్ గా వీరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఏ చిత్ర గారు, బి కల్పన గారు? మూడో ప్రశ్న, మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు? వెళ్ళదండి వెళ్ళదు, ఆల్రెడీ ఒకటి ఉందిగా. సుమా, అనసూయ? సుమా. మను గారు. అసలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్ ఏ ఆకు పసరు, బి సాలెగూడ్లు, సి గంధం, డి మట్టి. క్వశ్చన్, పూర్వకాలంలో రోమన్ ప్రజలు గాయాలని నయం చేయడానికి వీటిలో దేనిని ఉపయోగించేవాళ్ళు? మీ ఆన్సర్ నేను ఫస్ట్ తీసుకోవట్లేదు, మీరు సైలెంట్ ఉండండి. ఇప్పుడు మంగ్లి చెప్పు. ఎందుకు మంగ్లి దగ్గరికే వచ్చిను? ఎందుకంటే ఇప్పుడు కల్పన గారు చెప్పారంటే ఫాలో అయిపోయే అవకాశం ఉంది, అందుకని. సో మీ అందరు ఆన్సర్స్ తీసుకొని నేను కల్పన గారు ఆన్సర్ ఏంటో చూస్తాను, అందుకని. మనో గారు మీరు చెప్పండి. మట్టి. మనో గారు మట్టి అన్నారు, లాక్ చేయండి మనో గారికి. కరుణ్య. మట్టి అని నాకు అనిపిస్తోంది. మట్టి, కరుణ్య కూడా లాక్ చేయండి. మంగ్లి. ఆకు పసరు అనుకుంటా. ఆకు పసరు ఆప్షన్ ఏ మంగ్లీకి లాక్ చేయండి. కల్పన గారు. నాకు కూడా మట్టి అని అనిపిస్తుంది. అందుకని అంత ఆవేశంగా నొక్కారు మీరు. దీని వెనకాల నీకేదో ఉంటుందిగా ఒక లాజిక్ చెప్పు. ఎందుకంటే ఎందుకంటే మనిషి బాడీలో మట్టిలో ఏముందో సేమ్ కెమికల్స్ ఉన్నాయి. ఆల్ మినరల్స్, పొటాషియం, వాట్ ఎవర్ ఆల్ ద కెమికల్స్ అండ్ మినరల్స్, బట్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ బాడీ. పంచభూతాల ఉన్న ఈ బాడీలో వాట్ ఎవర్ మట్టిలో ఏ ఉంటుందో అదే ఉంటుంది. సో అప్పుడప్పుడు ఉన్న వాటికి ఉన్నదే ట్రీట్మెంట్ ఇస్తే గాయాలు తొందరగా. ఈ లెక్కన మట్టి తింటే మనం ఇక ఫ్యూచర్ లో మనకు వస్తాయి మట్టి పలావ్, మట్టి పలావ్. ఇది కాకుండా దేర్ ఇస్ అన్ అటాచ్మెంట్ మనకి పల్లెటూరులో ఉండే గాని. చెప్పు. ఒక అటాచ్మెంట్ ఉంటుంది. కూర్చొని చెప్పు. మట్టిలో చేపలు పులుసు చేసుకుంటే, మట్టిలో పప్పు రుద్దుతే. నేను ఇక్కడ ఎప్పుడు ఏమండి మీరు మట్టి మట్టి అని ఈయన మట్టిలో కలిపేసి వెళ్ళాడంత. కల్పన గారు చెప్పిన దాంట్లో అయితే పాయింట్ ఉంది, పిల్లల్ని మట్టిలో ఆడుకొని ఇవ్వాలి. చిన్నప్పుడు నేను పొట్టు పొట్టు ఆడేదాన్ని మట్టిలోనే, అందుకే నీళ్ళు దాకపోయినా చక్క పాడుతాను. నేను నీళ్ళు దాకపోయినా యాంకరింగ్ చేస్తున్నా. మీరు కూడా మట్టేగా? 100% మట్టి. ఆప్షన్ డి మట్టి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. తెలియదులే బ్రతుకింతేనులే ఇంతే.
మీ ముగ్గురి ఆన్సర్ మట్టి కొట్టుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆడుకున్నాటలన్నీ సాగుతుండబేడ. సాలెగూళ్ళు ఎందుకో మాకు చెప్పాలక్క, ఇప్పుడు మాకు అర్థం కాలేదు. బిహైండ్ ద సాలెగూళ్ళు ఏంటి అంటే, ఆ సాలెగూళ్ళల్లో ఈ గాయాల్ని నయం చేసేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనం దాని మీద ఆయింట్మెంట్ రాస్తే ఎలాగైతే తొందరగా నయం అయిపోతుందో, అలాగే దాంట్లో పనిచేసేటువంటి ఒక కెమికల్ మనం ఇప్పుడు ఏదైతే ఆయింట్మెంట్స్ లో వాడుతున్నామో అది అందులో ఉంటుందంట. ఓకే, అది విషయం. ఇదంతా నాకు తెలిసి చెప్పాను అనుకుంటున్నావా, ఏదో తోచిన చెప్పాళ్ళు. సో అలా మీ ఎవరికి కూడా రాకపోవడంతో పనిష్మెంట్. ధమాల్ అయింది అండ్ ఈ రౌండ్ పూర్తయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్, కల్పన గారు 1,01,000. నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము ఒక సినిమా రిలేటెడ్ గా క్లూ ఇస్తాం మీకు, 4 ఆప్షన్స్ ఇస్తాం. సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి మీరు. కరెక్ట్ అయితే 50,000 బజర్ నొక్కి చెప్తే, రాంగ్ అయితే మీ అమౌంట్ లో నుంచి సగం డబ్బులు పోతాయి, నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అవుతాయి. నాకున్నదే బోడి వెయ్యి, ఇంకేంది ఇస్తారు. నాలుగిటికి ఎవరు చెప్పకపోతే, ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాం. ఓకేనా? ఒకవేళ మీరు రాంగ్ చెప్తే పనిష్మెంట్ కూడా ఇస్తాము. సుమా బాస్కెట్ బాల్ లీగ్ కూడా ఆడాల్సి ఉంటుంది. సో మొదలెడతామా? ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ కృష్ణ, బి మెహబూబా, సి దేశముదురు, డి సాహసం. చెప్పు కారుణ్య. సాహసం. ఓకే, ఆప్షన్ డి. మీరేమనుకుంటున్నారు? దేశముదురు. ఎలా? అలా అంతే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సుమా బాస్కెట్ బాల్ లీగ్ ఆడదాం. మీరు సాంగ్ పాడేటప్పుడు వీరిలో ఎవరిని మీ కో సింగర్ గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఏ కల్పన, బి మంగ్లి, సీనియారిటీ ప్రకారం కల్పన. బ్రేకింగ్ న్యూస్, నాతో పాటు సింగర్ గా కల్పన గారిని నేను పెట్టుకుంటాను అని చెప్పిన కారుణ్య. సెకండ్ క్వశ్చన్, ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇద్దరులో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ ఎన్టీఆర్ గారు, బి మణిశర్మ గారు. మణిశర్మ గారు. సరేలే, దీని గురించి నేను ఏ కామెంట్, బ్రేకింగ్ న్యూస్ చెప్పడం లేదు, ఎందుకు వచ్చిన గొడవ? మూడో ప్రశ్న, మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ రెండు ఇండస్ట్రీల్లో ఎక్కడ ఎక్కువ ఉన్నారు? ఏ తెలుగు, బి తమిళ. తెలుగే ఎక్కువ, అసలు తెలుగునే వచ్చాయి కదా. ఏ ఐ లైక్ యువర్ ఆన్సర్ యా. సో 500 ఇవ్వండి బాబు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. అమ్మా అమ్మా, 50 మీకు రావండి. ఎవరైతే బజర్ నొక్కారో వాళ్ళకి మాత్రమే అవకాశం, ఇంకొకళ్ళకి చెప్పుకునే అవకాశమే కానీ ఇచ్చేదేం లేదు. నేను అలిగా బుంగమూతి పెట్టా. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ చంద్రముఖి, బి పౌర్ణమి, సి అరుంధతి, డి గీతాంజలి. కల్పన గారు. చంద్రముఖి. ఫస్ట్ నేనే కొట్టిన లకలకలకలకలకలకర్. నీకన్నా ఒక సెకండ్ ముందు కొట్టేశారులే, చూద్దాము. అయ్యో
వదలవా వదలవా అంటే బాగా పప్పు పెడితే వదులు. నేను మాట్లాడిన నేనే చెప్పలేకపోయా, 50,000 నీకు వచ్చింది. ఇందాక క్వశ్చన్ 50,000, ఈ క్వశ్చన్ 50,000, తర్వాత ఆయన దగ్గర నుంచి తీసుకున్న 500, 500,000. వీళ్ళిద్దరిలో నాతో సాంగ్ పాడితే మీరు వెంటనే ఓకే చెప్పేసేది ఎవరికి? ఏ మనో గారు, బి కారుణ్యన? కాదు కాదు. ఏ బాలసుబ్రహ్మణ్యం గారు, బి మనో గారు? చెప్పండి ఎవరికి వెంటనే ఓకే చెప్తారు? మీ దగ్గర ఒకే ఒక కాల్ షీట్ ఉంది, ఆ తర్వాత మీరు డెన్మార్క్, స్కాట్లాండ్, న్యూజెర్సీ, వియట్నాం, మారిషియస్, బాలి వెళ్ళిపోతున్నారు. నా కాల్ షీట్ ఫ్రీ లేదని చెప్పేస్తా. సెకండ్ క్వశ్చన్, మీరు పాడే పాట లిరిక్స్ మీకు నచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఏ మ్యూజిక్ డైరెక్టర్ ని తిట్టుకుంటారు, బి సాంగ్ పేపర్ ని చించి అవతల పెడతారు. 100% సాంగ్ పేపర్ ని చించి అవతల పడేస్తా. నచ్చితేనే పాడతారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, టేక్ ఇట్. మూడో ప్రశ్న, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మేరీ కామ్, బి గురు, సి దంగల్, డి తుపాకీ. కారుణ్య చెప్పు. గురు ఇది. ఓకే సరే, గురు లాక్ చేస్తున్నా, చూద్దాం కరెక్ట్ ఏంటో. ఓ సక్క నోడా పట్టు పిడికిలై దాడి చేసిన. ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్, బి అదిరింది, సి దేవదాస్, డి అర్జున్ రెడ్డి. మనో గారు ఎంబీబీఎస్. ఎలా ఎలా కనపట్లా? తుపాకీతో స్టెతస్కోప్. ఓకే అవునా కదా, చూద్దాం. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా. ఎలా సార్ మీరు అంతసేపు ఎలా కింద కూర్చోగలుగుతున్నారు? మీరు రెగ్యులర్ గా కూర్చోటం అలవాటు. మంగళి, సుమా బాస్కెట్ బాల్ లీగ్ ఆడదాం. మీరు పాడే ఫోక్ సాంగ్స్ వీళ్ళిద్దరిలో మీకన్నా బాగా పాడేది ఎవరు? ఏ మను గారు, బి కల్పన గారు? మనో సార్. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఫోక్ సాంగ్స్ మనో గారే చాలా బాగా పాడతారు, మరి కల్పన గారి సంగతి ఏమిటో చెప్పని మంగళి. సెకండ్ క్వశ్చన్, నీకు బెస్ట్ సింగర్ అవార్డ్ వస్తే వీళ్ళిద్దరిలో ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నావు? ఏ తమన్ గారు, బి కీరవాణి గారు? చెప్పు. కీరవాణి గారు. సీనియారిటీ ప్రకారంగా ఓకే. ఈ రెండు పాటల్లో మీరు ఏ పాట చాలా ఇంట్రెస్టింగ్ గా మనస్సు పెట్టి పాడారు? ఏ రాములో రాముల, బి వాడు నడిపే బండి. చాలా అన్యాయం అక్క. ఇది అన్యాయం కాదు, ఇది క్యాష్. పాడిందే రెండు పాటలు హిట్ పాటలు. సరే అయితే పాడేసే మేము వదిలేస్తాం. ఏం పాట పాడాలి? ఇంటి ముందు లైట్ మెణుకు మెణుకుమంటాను. అరే ఇంటి ముందు లైట్ మెణుకు మెణుకుమంటా అంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే. ఏ చీర కొంగు తలుపు సాటు సిక్కుంటా అంటే ఏ నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే. రాములా రాములా నన్ను నాగం చేసిందిరో, రాములా రాములా నా ప్రాణం తీసిందిరో, రాములా రాములా నన్ను నాగం చేసిందిరో, రాములా రాములా నా ప్రాణం తీసిందిరో. ఓకే సో హుషారుగా వచ్చినటువంటి
చేస్తున్నాము. మీ కాలేజ్ పేరు? ఓకే, ఈ మాత్రం దానికే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. నా లవర్ కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, హాస్పిటల్ కి తీసుకెళ్ళమన్నప్పుడు, నా అందాన్ని చూసి షాక్ అయినప్పుడు, ఒకసారి చూపి ఆఫీస్కి లేట్ గా వచ్చి ఉద్యోగం, అబ్బబ్బబ్బబ్బా పాపం అక్కడ అలవాటు అయిపోయింది కదా, ఇక్కడ చెప్పమంటే రావట్లేదు ఆన్సర్లు. ఎగ్జామ్ లో మా ఫ్రెండ్ కి 100 కి 98 మార్క్స్ వస్తాయి, ఏడుస్తుంటే నేను జస్ట్ పాస్ అయినాను కదా, దీనికే ఏడుస్తున్నావు అని అంటాను మేడం. ఈ మాత్రం దానికే అంటాం. మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నేను వండిన వంట చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినలేకపోయినప్పుడు, ఈ మాత్రం దానికే లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా చేయగలుగుతాం అన్నమాట. మై నేమ్ ఇస్ నారాజు మేడం. ఓపెన్ చేయి, చేతిలో ఉంది చూసుకో. నా ఫ్రెండ్ లవ్ లో ఫెయిల్ అయినప్పుడు బాధపడుతుంటాడు మేడం, ఇంత మాత్రానికి నేను 3 టైమ్స్ ఫెయిల్ అయ్యానని చెప్పినప్పుడు. షాపింగ్ కి వెళ్ళినప్పుడు బిల్ చూసి బాయ్ ఫ్రెండ్ కి ఫిట్స్ వచ్చినప్పుడు. ఇంత వయసు వచ్చింది ఏం లాభం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. నా భార్య బొద్దింకను చూసి 102 ఫీవర్ తెచ్చుకున్నప్పుడు, ఇంత వయసు వచ్చినా ఏం లాభం. భార్యలకి మొగుడంటే భయం ఉండదు కానీ బొద్దింక అంటే భయం. సో ఎవరు గ్రేట్? బొద్దింక గ్రేట్. మా పక్కింటి అంకుల్ కి 35 ఏళ్ళు వయసు వచ్చి పెళ్లి చేసుకోలేదనే సందర్భంలో పాపం పిల్ల దొరకద్దు. నేను మా జూనియర్లతో కలిసి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మా లెక్చరర్ వచ్చి, ఇంత వయసు వచ్చిన అలా ఉండాలనుకుంటున్నావా ఏంటి కొంప తీసి? జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పు కోసం మా అన్నయ్య ఏడుస్తున్నప్పుడు, ఇంత వయసు వచ్చింది ఏం లాభం అంట. నువ్వు తినేసావా జీడిపప్పులన్నీ? అసలు టైమే తెలియటం లేదు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. వాచ్ లేనప్పుడు టైమే తెలియట్లేదు అంటాం. వాచ్ పెట్టుకున్న ప్రతి వాడు టైం వచ్చింది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. నేను నా ఫ్రెండ్ మిడ్ నైట్ పార్టీకి వెళ్ళినప్పుడు అసలు టైమే కనబడదు. తెలియదు మీకు ఎట్లా తెలుస్తుంది పార్టీ అయిపోయిన తర్వాత? లవ్ చేసేటప్పుడు అసలు టైమే తెలియదు. టైం తెలియాలంటే పెళ్లి చేసుకో, మా తెలిసిపోద్ది. నేను నా లవర్ తో సినిమా అయినప్పుడు టైమే తెలియదు. షాపింగ్ కి తీసుకెళ్ళి టైం తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి నీకు. క్యాష్ షో చూసేటప్పుడు అసలు టైమే తెలియదు. లవర్ ఫోన్ చేసినప్పుడు టైమే తెలియదు. ఎలా ఎలా లవర్స్ ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు? ఎవరు మాట్లాడతారు బాగా? అదే మైక్ తీసుకోండి రా, మైక్. హలో, ఎవరు? ఏం చేస్తున్నావు బాబీ? తెలీదు. ఎవరు? మీ మమ్మీ ఉంది పక్కనా? అవును. సరే సరే, ఉందిరా, ఇక్కడే ఉంది. రాంగ్ నంబర్. ఎందుకు ఫోన్ చేసావు ఇప్పుడు రాత్రి 9:30 తర్వాత? ఏం పని నీకు? 100 చేయడానికి మీకు వచ్చింది. 100 కాదురా, నేను 108 కి ఫోన్ చేస్తాను, ఎక్కి వెళ్ళిపో. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. బాగా నటిస్తున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? FB లో లైక్స్ కోసం చాలా మంది సమాజ సేవ చేస్తున్నట్టు పిక్స్ పోస్ట్ చేస్తున్నారు కదా. అవునవును, ఫోటోల కోసం చేస్తూ ఉంటారు సమాజ సేవ. స్టూడెంట్ టీచర్ కాడ హోంవర్క్ రాలేదని. ఓ, స్టూడెంట్ నటిస్తారు టీచర్ దగ్గర. ఓకే, తప్పించుకోవడం కోసం పోలీసుల దగ్గర అబద్ధం చెప్పడం. ఏ, మా నాన్న కమిషనర్ అనో, లేకపోతే సార్ వదిలేయండి సార్ ఒంట్లో బాగాలేదనో, ఇవన్నీనా? బాగా తాగి డ్రంక్ డ్రైవ్ లో దొరికినప్పుడు జీవిస్తారు అప్పుడైతే. టీచర్ ఏమీ అనకుండానే అమ్మాయిలు ఏడవటం స్టార్ట్ చేశారు. వాళ్ళు అనకుండానే టాప్ ఓపెన్ చేసేస్తారు. ఓకే, సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము మన సింగర్స్ ఎలా ఆడతారు. ఈ వారం క్యాష్ కలెక్షన్ కింగ్ లో ట్రైన్ సెటప్. టీసీ ఇక్కడ ఎవ్వరు టికెట్లు లేకుండా ప్రయాణం చేయడానికి వీల్లేదు. మెల్లిగా రండి.
తీసుకోకుండా ఎందుకు వచ్చావు? ఇవ్వడానికేనా నువ్వు ఉన్నావు? నేను ఉండేటువంటి టికెట్ ని చెక్ చేయడానికి ఉన్నాను ఇక్కడ. ఏం ప్రాబ్లం ఇవ్వు, ఒకటి ఇవ్వు. సర్లే, ఓ ముగ్గురు ప్యాసింజర్స్ బాత్రూమ్ లో దాక్కుని ఉన్నారు. నువ్వు ఎవరో ఒకళ్ళని పంపించేసేయాలి, ట్రైన్ దింపే. అంటే ఎవరిని దింపుతావు ముందు? ఏ ఏ ఏంటా దొంగ చూపులు? రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత సూట్ కేసులు సర్దేద్దామనా? చెప్పు ఎవరిని దింపుతావు ఇప్పుడు? ఏదో ఒకటి నేనే పట్టుకోవాలా? ఇది అంకుల్ అంకుల్. రండి కూర్చోండి. నిజంగా ట్రైన్ కూడా అంత కదలదు. సరే, ఏంటి టికెట్ లేకుండా ఎక్కారు? పలాసెళ్దామని. మీరు మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పలేదంటే దింపేస్తాం. చెప్పేశారంటే ఆ టికెట్ దాంట్లో మాఫీ చేసేసి కూర్చోబెట్టేస్తాం ట్రైన్ లో. ఇవ్వండి దింపేస్తాం, ఇవ్వండి దింపేస్తాం. అమ్మా, ఈ నాలుగు ప్రశ్నల్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆయనకి ఇవ్వు, ఈ మాత్రం దానికే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. ఇంత వయసు వచ్చింది ఏం లాభం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. అసలు టైమే తెలియట్లేదు అని ఎలాంటప్పుడు అంటాం. బాగా నటిస్తున్నావు అని ఎప్పుడు అంటాం. ఈ నాలుగిట్లో ఒకటి ఇవ్వాలి ఆయనకి, ఈ మాత్రం దానికే. ఈ మాత్రం దానికే అని ఎప్పుడు అంటాము? మీకు ఐదు అవకాశాలు ఉన్నాయి, మూడు కరెక్ట్ గా చెప్తే చాలు. ఏం చేస్తున్నావు బాబు? పర్సు తీసుకున్నాలే, పర్సు తీసుకున్నాలే. ఇలా తీసుకుంటారా ఎవరైనా? భలే వాళ్ళు, మీరు కదలకుంటున్నారే. నేను ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ప్రయాణం ప్రయాణం. పల్లి అని కరెక్ట్ గా, అది బాగా వినపడితే బల్లి అవుద్ది, బల్లి అవుద్ది. ఏంట్రా పచ్చి పల్లీలు తీసుకొచ్చావు, వేయించవా నువ్వు అసలు? వాళ్ళ ఆవిడ వేయించరా, వాళ్ళ ఆవిడ వేయించరా. చెప్పండి, ఈ మాత్రం దానికే అని ఎప్పుడు అంటాం? కాలేజీలో ఎవరైనా టీచ్ చేస్తే అది నిజంగా టీజింగ్ అనుకుని ఏడ్చినప్పుడు ఈ మాత్రం దానికే. అంటే కాలేజీలో ఓన్లీ టీజింగ్ చేస్తేనేనా ఇంకేదైనా విషయం కూడానా? మార్కులు తక్కువ వచ్చినా, లేదంటే టీచర్ ఏదైనా మందలించినా, టీచర్ ఏదైనా మందలించినా మార్కులు తక్కువ వచ్చినా? చూడండి, ఎక్కడ వరకు వెళ్తున్నారు? ఏంటి? నేను పలాస. పలాసానా? తింటారు తేగ ముక్కలు. తేగ ముక్కలద్దు. ఇంకోటి ఇంకో ఆన్సర్ చెప్పండి. చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి. అదే ఎగ్జామ్ లో పేరైనప్పుడు ఈ మాత్రం దానికి అంటారు కదా? కాదు కాదు, అది ఉజ్జాయింపు అయిపోయింది. ఏదైనా గేమ్స్ లో దెబ్బ తగిలినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఇది ఈ మాత్రం దానికేనా? దెబ్బ తగిలితే ఈ మాత్రానికే నువ్వు ఎందుకలా? సరే చూద్దాం. వినండి సార్, లవర్ కి దెబ్బ తగిలి హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా ప్రేయసి బాధపడుతూ ఉంటే ఈ మాత్రం దానికి అనసుగా? కాలుతుంది మొత్తం ఒళ్ళంతా. ఏమండి, కాలు మీద పడేదాన్నే కాలుతుంది అంటారు. సరే, అదేంటి ప్రియుడు దెబ్బ, దెబ్బ ప్రియుడు, ప్రియురాలు, ప్రేయరాలు దెబ్బ దెబ్బ దెబ్బ, అది హాస్పిటలైజ్. హాస్పిటలైజ్ చూద్దాం.
కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. ఇది ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? ఇంకొకసారి ఇలాంటి ఎదవటి తీసుకొని ఇక్కడికి వచ్చావనుకోరు, అల్లం వేయకుండా టీ పట్టుకొచ్చావంటే మర్యాద ఉండదు. హలో వినండి, చెప్పండి. లవ్ లో ఫెయిల్ అయినప్పుడు, లవ్ లో ఫెయిల్ అయినప్పుడు ఈ మాత్రం దానికేనా? ఈ మాత్రం దానికే. అది చూడు, మీరు చెప్పినా లేదా ఒకే ఒక రాంగ్ టిక్ పెట్టినా మీ ఇద్దరు ఫ్యూచర్ డిసైడ్ అయిపోతుంది. నేను దింపేస్తా ట్రైన్ లోంచి. ఏదో ఒకటి చెప్పండి అంకుల్, చెప్పండి అంకుల్. షాపింగ్ లో నచ్చింది కొని దానికి డబ్బులు సరిపోనప్పుడు, షాపింగ్ లో వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు, షాపింగ్ లో కొన్నారు కానీ వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, చూద్దాం ఉందా లేదా అని. ఒక పని చేయండి, ఎస్ఐట్ లో ఖాళీ ఉంది, ఎస్ఐట్ కెళ్ళండి. నేను చెప్పానని చెప్పండి. ఏమని చెప్పాలి? నేను చెప్పాను అనండి, నేను చెప్పాను అనండి. మిగిలిన ఆన్సర్ చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఫైనాన్షియల్ గా ఏమైనా లాస్ అయ్యింది చూద్దాం. విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎనీవే, మీరేంటి ఎస్ఐట్ కి వెళ్తారా? ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇంకా రాలేదు, గంట టైం ఉంది మనకి. కావాలంటే కూర్చోండి, కూర్చుంటా. ఏముంది, అక్కడ రండి. మీరు ఎవరి మీద పడి వాళ్ళు పోయేలా ఉన్నారు. సరే నెక్స్ట్ ఎవరమ్మా? మంగ్లీ. మంగ్లీ దమ్మాంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా తెలుసుగా మీకు. హాయ్ లేదు, బాయ్ లేదు. ఇక్కడ టీసీ ఇక్కడ. ఏంది నువ్వు టికెట్ లేకుండా అసలు ప్రయాణం? ఏంటి నీ లోల్లి అప్పటి నుంచి చూస్తున్నా? ఏంది ఏం మాట్లాడుతున్నావు అసలు? మా ఇష్టం, మేము యూత్ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాం, చెయ్యొద్దా? యూత్ ఎవరన్నారు? మేడం చెప్పండి, ఏం క్వశ్చన్ ఇస్తారు? ఇంత వయసు వచ్చింది ఏం లాభం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అసలు టైమే తెలియట్లేదు అని ఎలాంటప్పుడు అంటాం? బాగా నటిస్తున్నావు అని ఎప్పుడు అంటాం? ఇంత వయసు వచ్చింది ఏం లాభం అని ఎలాంటి సందర్భంలో అంటాము? ఇంత వయసు వచ్చింది ఏం లాభం అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ముసలోళ్ళు ఏమన్నా ఇంట్లో పని చేయకుండా ఇంత వయసు వచ్చింది ఏం లాభం, నా ఊరికే కూర్చొని తింటున్నావు అని చెప్పి చెప్తారు కదా. ఎవరితో చెప్తారు? కోడలు గాని నాన్న. అంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ఎంటీసీ తల్లి నువ్వు, ఎంటీసీ తల్లి నువ్వు. అరే నేను చెప్పిస్తున్నాను, ఏం మాట్లాడుతుంది అసలు? ఇన్నేళ్ల నా కెరియర్ లో ఇట్లాంటి వాళ్ళని చూడలేదు అసలు నా ట్రైన్ లో. అవునా? ఓ నీ స్పెషల్ అన్నమాట. చెప్పు తొందరగా. ఎన్నిసార్లు చెప్పాలి? టీసీ వేనా నువ్వు? అంటే ఇంట్లో పనులు చేయకు. నా మీద ధ్యాస లేదు, మొత్తం మరోసారి మీదనే ఉన్నది. నాకు ప్రతి ప్యాసింజర్ ఒక ఆడియన్స్ తో సమానం. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, పని చేయకుండా. లేదు, భూగి పైన టెలిఫోన్ పోతుంది చూడండి, దాని పక్కన కుర్చీ. వండర్ఫుల్ పడుతుంది అసలు. కొంచెం బాత్రూమ్ డోర్ వేసిరారా, కంపు వాసన వస్తుంది. ఈ మధ్య పెద్ద న్యూసెన్స్ అయిపోయిందండి ఆ బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోవడం, ఏదేదో రాసేయడం గోడల మీద. వచ్చిన పని చూసుకుని వెళ్ళొచ్చుగా. నన్ను చంపు అని ఒకటి రాశాడు, ఆడెక్కడ దొరుకుతాడు మనకి? ఇంత వయసు
వచ్చింది ఏం లాభం, పెళ్లి చేసుకోలేదు, ఏం పాడు చేసుకోలేదు నువ్వు అని చెప్పి. ఓకే ఓకే, పెళ్లి చేసుకోలేదు ఇంత వయసు వచ్చినా అని అంటారు, ఉందా లేదా చూద్దాం. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ట్రైన్ లో ప్రయాణం అంటే పాటలు అది సరదాగా ఉంటుంది. ఏది ఒక పాట అందుకోండి మీరు. నాకు నిన్ను ముందు చూసినప్పుడే డౌట్ వచ్చింది. 2 ఇయర్స్ బ్యాక్ నల్గొండ జంక్షన్ దగ్గర నువ్వు ఉన్నావు కదా, అక్కడ దొరికావు నాకు. ఇదిగో నెక్స్ట్ స్టేషన్ లో వేరే వాళ్ళు దిగే టైం వచ్చింది, త్వరగా చెప్పమ్మా. ఇంత వయసు వచ్చింది ఏం లాభం, ఎందుకు ఆయన చూసి చెప్తావు అట్లా. ఇంట్లో అబ్బాయి పని చేయకుండా అంత ఇంత వయసు, అదే చెప్పావుగా ఉద్యోగం చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాం. అంటే ఈసారి వాడు ఉద్యోగం కూడా చేయకుండా వాడు ప్యాక్ కూడా ఆడుతున్నాడు. అంటే ఒక ముసలోడు ఎక్కడికి వెళ్తుంది ఇది, ట్రైన్ పలాస వెళ్ళిపోద్ది. ఏం డిస్టర్బ్ చేస్తున్నారు నాయన, ముసలోడు నన్ను ఇంత వయసు వచ్చింది ఏం లాభం. ఒక పిల్లగాడిని కూడా కనలేదు, ఒక పిల్లగాడిని కూడా కనలేదు. సరే ఎందుకు అంటున్నాడు, మామూలుగా ముసలోడు ఎవరన్నా ఓల్డ్ పర్సన్స్ అలా చేసినా ఇంత వయసు వచ్చింది ఏం లాభం, బుద్ధి లేదు తెలివి లేదు. అంటే ఏం తెలివి తక్కువ పని చేశాడు, ఇంత వయసు వచ్చింది ఏం లాభం, అసలు కొంచెం కూడా బుద్ధి లేదు వాడికి. అంత వయసు వచ్చినా సరే వాడు వెళ్ళి అన్నాడంట. మేడం ముసలివాడు వేరే వాడిని అంటున్నాడా, వేరే వాడు ముసలివాడిని అంటున్నాడా. ముసలోడు కాదు నార్మల్ గా, ఇందాక ముసలోడు అన్నావు అంటే ఇప్పుడు గిచ్చినాడనే కాదు పాయింట్, వాడు మిస్బిహేవియర్ ఏం చేసిండో నాకు తెలియదు. ఓకే నాకు అర్థమైంది, ముసలోడు మిస్బిహేవ్ చేస్తే ఆడవాళ్లతో ఎరే ఇంత వయసు వచ్చిందిరా నీకు అవసరమా అంటారు. అది ఆకాశ గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా. ఇంత వయసు వచ్చింది ఏం లాభం, ఏమీ సాధించలేదు, సంసారం చేయలేదు, ఇంత వయసు వచ్చింది ఏం లాభం, సంసారం చేయలేదు. పక్కింటి ఆవండి లైన్ వేసినప్పుడు, పక్కింటి వాళ్ళకి లైన్ వేసినప్పుడు అవసరమా నీకు అని వాళ్ళని అడిగినప్పుడు ఉందా లేదా చూద్దాం. నువ్వు ఎలిమినేట్ అయ్యావు, ఇట్రా ఇట్రా. ఇదిగో ట్రైన్ ఆగిన తర్వాత దిగిపోయి తిన్నగా ఇక్కడ నుంచి 4వ బోగీ అది ఎక్కేసే, ఎస్ఐటి బోగీ ఇదా. ఆన్సర్ ఆన్సర్. సరే ఇల్లు తుడవడం అంటే శుభ్రం పాటించడం కాబట్టి కొంచెం ఉన్నట్టే. ప్రతి చిన్నదానికి భయపడుతున్నప్పుడు బాబో బాత్రూమ్ లో ఎంతసేపు ఉంటావు అసలు టికెట్ తీసుకోకుండా, ఎక్కడ ఇందా అక్కడి నుంచి బాత్రూమ్ లో దాక్కొని ఉన్నాడు అసలు. 2 రోజుల ముందు బిర్యానీ తింటే అట్లాగే ఉంటారు. ఇతన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. పాపం ఊరికే అంటున్నా, పాపం పాపం అంటూ ఇక్కడ చూపించావు పాపం. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి సుమ గారు? అసలు టైమే తెలియట్లేదు అని ఎలాంటప్పుడు అంటాం, బాగా నటిస్తున్నావు అని ఎప్పుడు అంటాం, బాగా నటిస్తున్నావు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బాగా నటిస్తున్నావు అని ఎప్పుడు అంటాం, ఏదన్నా అబద్ధం చెప్పి దొరికినప్పుడు, ఏదైనా అబద్ధం చెప్పి దొరికిపోయినప్పుడు. సరే ఉందా లేదా చూడండి. ఏదమ్మా ఈ లోపు ఒక పాట అందుకో. నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు నచ్చిన ఘనుడు అకో అకో. ఇదే పాడాల్సిన పాట. ఇప్పుడు పాడాల్సిన పాట ఏంటంటే, అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, బాత్రూమ్ పక్కన అబ్బాయి ఏం చేస్తున్నాడు, మిగతా వారు బయటికి రావటం కోసం వెయిట్ చేస్తున్నాడు. చీటింగ్ చేస్తూ దొరికిపోయినప్పుడు, చీటింగ్ చేస్తూ ఎగ్జామ్ హాల్లో దొరికిపోయినప్పుడు చూద్దాం. అలమ్మ
ఏదో పడి సిగ్గుపడుతున్నప్పుడు అదన్నా చేస్తుంటే ఏమన్నా దొరికిపోతే ఆ ప్రేమ వ్యవహారంగా ఎక్కడన్నా ఉన్నప్పుడు దొరికిపోయినప్పుడు ప్రేమ విషయంలో ఉందా లేదా చూద్దాం. ఒక సీక్రెట్ ఏదైనా దాచుకున్నాడు సార్. ఏంటి సార్ కింద సీట్ అమ్మిది నిద్ర వస్తుంది. దాచుకున్న రహస్యం తెలిసిపోయినప్పుడు కాదు సార్, మీకు అర్థమవుతుందా? అతను చెప్పినటువంటి ఆన్సర్ మీరు పడుకున్న పొజిషన్ కి సరిపోతుంది. దాచుకున్న రహస్యాలు బయట పెట్టినప్పుడు అంట చూద్దాం. ప్రదర్శిస్తున్నప్పుడు తప్పు చేసి పోలీసులకి దొరికినప్పుడు ఏం బాబు, నీ టికెట్ కూడా చిరిగింది కాబట్టి నీకు కూడా ఎస్ఐటికి పంపించేస్తున్నాను. పక్కడో పక్కడో బోగీలో మాత్రం స్కోప్ నీకే ఉందమ్మా. పక్కడో పక్కడో నువ్వే ఆడుతున్నావు. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 453,000. 5 రెట్లు పెరుగుతుంది అంటే 22,65,000 వస్తుంది. లేదు అంటే 2,26,500. 10 క్వశ్చన్స్ అడుగుతాము, 7 కరెక్ట్గా చెప్తే చాలు. అడుగుతూ ఉండగానే ఈ బెల్ట్ కదులుతూ ఉంది, సామాన్లు కింద పడి పగిలిపోతాయి. కరెక్ట్ అయితే 5 సెకండ్లు ఆగుతుంది. టాపిక్స్ చూపిస్తాం, ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. దేశం జాతీయ క్రీడ, శక్తి పీఠాలు ఉన్న ప్రదేశము, హీరో సిక్స్ ప్యాక్, సినిమా పేరు, బాడీ పార్ట్ స్పెషలిస్ట్, డైరెక్టర్ ప్లస్ హీరో, సినిమా పేరు, గేము, ఆటగాళ్ల సంఖ్య, ఐపీఎల్ టీము, కెప్టెన్ పేర్లు. ఐ విల్ ట్రై విత్ బాడీ పార్ట్స్ అండ్ స్పెషలిస్ట్. బాడీ పార్ట్ చెప్తాను, మీరు దాని స్పెషలిస్ట్ ని ఏమంటారో చెప్పాలి. ట్రై చేస్తా. ఆ డాక్టర్ ఏమంటారు మీకు తెలుసా సార్? ఇది వెరీ వెల్ చెప్పండి. అయితే ముక్కు ముక్కు ట్రీట్ చేసే ఆయన ఎవరు? ముక్కు డాక్టర్. ముక్కు డాక్టర్ చెవు చెవు చూసే ఆయన కాళ్ళు మంచిదైంది. వాళ్ళు ఆడట్లేదు, మీరు ఆడుతున్నారు. అలా కాకుండా యాక్చువల్ టెర్మినాలజీ చెప్పాలి మీరు. ఓకే, సో వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి, అలాగే డబ్బులు కూడా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియాలజిస్ట్ రైట్ ఆన్సర్. స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్, డెర్మటాలజిస్ట్ రైట్ ఆన్సర్. బోన్ డిజార్డర్, ఆర్థోపెడిషియన్ రైట్ ఆన్సర్. లివర్ ప్రాబ్లమ్, పల్మనాలజిస్ట్. వెరీ గుడ్. స్కిన్ డాక్టర్. క్రినాలజిస్ట్.
బోన్ డాక్టర్. బోనాలజిస్ట్. లివర్ డాక్టర్. లివరాలజిస్ట్. బ్లడ్ సెల్స్ డాక్టర్. బ్లడ్డాలజిస్ట్. క్యాన్సర్ ప్రాబ్లమ్స్. క్యాన్సరాలజిస్ట్. కిడ్నీ. కిడ్నాలజిస్ట్. సో మళ్ళీ మళ్ళీ రండి ఇలాగే మా క్యాష్ ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ సో మచ్.